ఈ బా తాజా వంటలకు స్వాగతం. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ కర్డ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందు రైసు మెత్తగా ఇలా ఉడకపెట్టి పెట్టుకోవాలి. మెత్తగా ఉడకపెట్టింది 2 కప్పులు రైస్ తీసుకోవాలి. 2 కప్పుల రైస్లోకి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు 10 ఇలా తీసి పెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు సన్నగా తరగాలి. 3 పచ్చిమిర్చి సన్నగా తరగాలి. 30 గ్రాములు ఆయిల్, 1 కప్పు పెరుగు, 1 కప్పు పాలు కాచి చల్లారబెట్టుకోవాలి. పాలు, దానిమ్మ గింజలు కొన్ని, దానిమ్మ గింజలు 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కొద్దిగా ఇంగువ 1 చిటికెడు ఇంగువ వేసుకోవాలి. 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొన్ని కరివేపాకులు. 1 గిన్నె తీసుకోవాలి. ఇందులో రైస్ వేసుకోవాలి. కర్డ్ రైస్ ఎలా కలపాలో చూద్దాం. రైస్ అంతా ఇలా బాగా ఇలా తీసుకోవాలి. మనకు కర్డ్ రైస్కి రైస్ ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు రైస్ కర్డ్ రైస్కి ఎంత మెత్తగా ఉడికితే అంత మంచిది. ముందుగా పాలు వేసుకోవాలి. పాలు వేసాక బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. కర్డ్ రైస్ మీరు కూడా ఇలా ఒకసారి చేసి చూడండి. మనము రెస్టారెంట్లోనే కాకుండా ఇంట్లో కూడా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అల్లం తరుగు వేసుకోవాలి. పచ్చిమిర్చి తరుగు. కారము పిల్లలకి ఇష్టం లేకుంటే మిర్చి తగ్గించైనా వేసుకోవచ్చు. వీటి అన్నిటిని బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వీటిని వేసేయాలి. జీడిపప్పును కూడా వేసేయాలి. ఫ్లేము లో ఫ్లేమ్లోనే పెట్టాలి. కరివేపాకులు కూడా వేసేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా 1 చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఫ్లేము లో ఫ్లేమ్లోనే పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. ఇలా కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న కర్డ్ రైస్లో వేసేయాలి. ఈ పోపును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిమ్మ గింజలన్నీ ఇందులో వేసుకోవాలి. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా కర్డ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది. మనము రెస్టారెంట్లోనే కాకుండా ఇంట్లో కూడా ఈజీగా ఇలా చేసి పెడితే పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి తినాలనిపిస్తుంది. ఎంత బాగుంటుంది ఇది. పొద్దున పూట టిఫిన్లకైనా కానీ, మనము లంచ్ బాక్స్లో అయినా కానీ ఈజీగా చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. అంత బాగుంటుంది ఇది. ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.